నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నో అద్భుతమైన కట్టడాలను చూశాం. కొన్ని విశాలంగా ఉంటాయి, మరికొన్ని ఎత్తైనవి. వీటన్నింటికీ భిన్నంగా ఒక అద్భుతమైన కట్టడాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అది కూడా సిమెంట్ పైప్లైన్లో సింగిల్ బెడ్రూమ్ ఇల్లును నిర్మించి అందరి చేత ఔరా అనిపిస్తున్నారు యువ ఇంజనీర్ మానసారెడ్డి. ఇంతకీ ఎలా నిర్మించారు, ఎంత ఖర్చయింది, ఇలాంటి వివరాలన్నీ ఆమె మాటల్లోనే విందాం. అంతకంటే ముందు అసలు ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దామా, పదండి. వచ్చేసాం. ఆ అద్భుతమైన వింతైన కట్టడం అని మీకు చెప్పాను కదా, ఇదే. జస్ట్ ఒక సిమెంట్ పైప్ లైన్లో సింగిల్ బెడ్రూమ్ని నిర్మించారు పేరాల మానసారెడ్డి. ఎంత టాలెంటెడో కదా. అసలు ఇంతకీ లోపల ఎలా ఉంది, లోపల అంటే కిచెన్, హాల్, అలాగే బెడ్రూమ్ ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు, నిజంగా అంతవరకు ఉందా, లేకపోతే కంజెస్టెడ్గా ఉందా, విశాలంగా ఉందా, ఇవన్నీ లోపల చూసి తెలుసుకుందాం. వెళ్దాం రండి. హాయ్ మానస, రావచ్చా? హాయ్ మానస. హలో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అసలు ఆలోచన రావడమే గ్రేట్ అని నన్ను అడిగితే చాలా చాలా బాగుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఏంటి, ఎలా నిర్మించారనేది? రైట్, తప్పకుండా మ్యామ్. సో ఇప్పుడు మన ఉంది ఒక హాల్ కంబైన్డ్ విత్ ఎ మాడ్యులర్ కిచెన్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మనకి రెండు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒక చైర్, ఫిక్స్డ్ చైర్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఒక హాల్ కంబైన్డ్ విత్ ఎ కిచెన్ మ్యామ్. సో ఇక్కడ మనకి ఒక స్మాల్ హాల్ వచ్చింది, అక్కడ టూ చైర్స్ ఇవ్వడం జరిగింది, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, ఫిక్స్డ్. సో ఎవరైనా మనకి ఇంట్లో గెస్ట్లు వస్తే ఫస్ట్ మనల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వెంటనే పక్కన ఉన్న కిచెన్ నుంచి మనం ఒక కాఫీ ఓ టీ ఇచ్చేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మాడ్యులర్ కిచెన్. సో దానికి ఒక టూ అప్పర్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. దాని కింద మనం ఒక సింక్ ఇచ్చాము, నార్మల్గా వాష్ బేసిన్. దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం కుకింగ్ ఏరియా ఉంటుంది. కింద మనం కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎక్స్ట్రా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి. సో దెన్ మనం రైట్ సైడ్ మూవ్ అయితే ఇప్పుడు మనం ఉంది, మన దగ్గర ఒక టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ వచ్చేసి ఫోల్డబుల్. సో ఇది మనం డైనింగ్ టేబుల్ లాగా మనం కిచెన్ ఏరియాకి యూజ్ చేసుకోవచ్చు. సో నైట్ టైమ్స్ మనం దీన్ని స్టడీ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మోర్ ఓవర్ ఇది ఫోల్డబుల్, సో మనకి అవసరం లేదు ఈ స్పేస్ మనం ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసుకోవడానికి యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో ఈ స్పేస్ మనకి ఖాళీ వచ్చేస్తుంది. సో దెన్ మనం ఎంటర్ అయితే మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం నెక్స్ట్. సో అక్కడ ఫస్ట్ మనకి వాష్రూమ్తో స్టార్ట్ అవుతుంది. సో వాష్రూమ్ మనకి విత్ వెస్టర్న్ కమోడ్ వస్తుంది, హ్యాండ్ షార్, హ్యాండ్ వాష్ వస్తుంది. దెన్ దాని నుంచి మనం నెక్స్ట్ ఎంటర్ అయ్యేది బెడ్రూమ్లోకి. సో బెడ్రూమ్ మనకి 5x6 వచ్చింది. సో టూ పీపుల్ కంఫర్టబుల్గా ఉండొచ్చు. అండ్ దాని తర్వాత బ్యాక్ డోర్ వస్తుంది. సో బ్యాక్ డోర్కి వెంటిలేషన్ వచ్చింది. ఒకసారి చూద్దామా మరి. ఇటు వెళ్ళొచ్చా? సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం వాష్రూమ్ ఏరియాలోకి. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో దీన్ని మనం ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇంతవరకు ఓపెన్ అవుతుంది, కంప్లీట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి వెస్టర్న్ కమోడ్ వస్తుంది, హ్యాండ్ ఫ్లెష్ వస్తుంది, హ్యాండ్ వాష్, హ్యాండ్ షవర్ వస్తుంది. సో ఇది మనకు కంఫర్టబుల్, అంటే లైక్ ఇప్పుడు ఇంకా దీని స్పేస్ పెరుగుతుంది, ఎందుకంటే ఇది డెమో పీస్ కాబట్టి మనం ఓన్లీ 2000 mm డయాలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఒరిజినల్ అయితే 2200 డయా. సో ఇంకా దీనికి 3 ft యాడ్ అవుతుంది అనమాట. సో కంఫర్టబుల్ వాషింగ్ ఉంటుంది. సో మీరు ఒకసారి ఇట్ సైడ్ చూసుకుంటే మనకు కొన్ని షెల్ఫ్స్, సో మన ఫేవరెట్ ఐటమ్స్ మనం పెట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నాం బెడ్డింగ్. సో ఇది వచ్చేసి మన బెడ్రూమ్. ఇది 5x6 వస్తుంది ఈ కాట్. అండ్ దీని కింద మనకి స్టోరేజ్ స్పేస్ వస్తుంది. ఇక్కడ మీరు డౌన్లో చూసుకుంటే మొత్తం స్పేస్ వచ్చేస్తుంది. ఈ కబోర్డ్స్ మనం ఓపెన్ చేయొచ్చు. సో కంఫర్టబుల్గా 5x6 అంటే ఆల్మోస్ట్ 3 people లగేజ్, మొత్తం క్లోత్స్ కంఫర్టబుల్గా లోపల వాళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. స్టోరేజ్కి కూడా ఎలాంటి ప్రాబ్లం ఈ హౌస్లో లేదు. నెక్స్ట్ మనం లాస్ట్లో ఎండింగ్ డోర్ ఉంది ఒకటి, అక్కడ మనం వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి గ్లాస్ డోర్స్ ఉన్నాయి, గ్లాస్ డోర్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు కావాలనుకున్నప్పుడు, లేదా సెక్యూరిటీ పర్పస్ మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో దీనికి అన్నీ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాజ్ మీరు చూస్తున్నారు, సో ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్, డ్రైనేజ్ అన్ని ఫెసిలిటీస్ దీనికి ఆల్రెడీ మనం ఫిక్స్ చేసి యూజ్ చేస్తున్నాం కూడా. సో ఇది కంప్లీట్ హౌస్, బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ ఒక రకంగా చెప్పాలంటే. చాలా చిన్న ప్లేస్లో ఎంత బాగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపులే ఈ హౌస్. సింగిల్ బెడ్రూమ్ చాలా చాలా నీట్గా ఉంది. అంటే సింగిల్ బెడ్రూమ్ అంటే ఎలా అన్నీ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ ఈ మాత్రం చాలు. సో ఒక హ్యూమన్కి బేసిక్ నీడ్ హౌస్. సో ఫుడ్ ఎలానో, వాటర్ ఎలానో, ఎయిర్ ఎలానో, ఈ హౌస్ అనేది కూడా కంపల్సరీ. అలాంటి టైంలో లైక్
వన్ బిహెచ్కే అంటే మినిమం ఇది ఉండాలి. సో పడుకోవడానికి మనకు టైం ప్లేస్ ఉంటే సరిపోతుంది. ఇంకా అదర్ టైం మనం నార్మల్గా బెడ్ మీద కూర్చొని కూడా వర్క్ చేస్తూ ఉంటాం. నార్మల్గా హాస్టల్స్లో మనం చూస్తూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్స్. ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా చిన్న రూమ్ ఉన్న వాళ్ళు కూడా ఒకటే దగ్గర అన్ని వర్క్స్ చేస్తూ ఉంటారు. సో దానికన్నా ఇలా కొంచెం సపరేట్ ఒక సపరేట్ స్పేస్ అనేది మనం క్రియేట్ చేసి ఒక దాంట్లో ఒక స్మాల్ 1BHKని మేము క్రియేట్ చేయడం జరిగింది. చాలా చాలా బాగుంది. ఇంకొకసారి మీ ఇళ్ళంతా చుట్టేస్తాం, నీట్గా మా వ్యూవర్స్ అందరికి కూడా చూపించేస్తాం మంచా. ఓకేనా? థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. మంచా ఇల్లు అయితే సూపర్బ్, ఇంకా పేరు పెట్టడానికి లేదు, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా మేము బయట పైన అప్స్టేర్ చూస్తూ ఉన్నాం, ఏంటి దేని పర్పస్ అది అసలు? సో బేసిక్గా 1BHK అంటే ఒక స్మాల్ లాంజ్ అనేది కామన్ అందరికీ. సో ఇక్కడ మనం స్పెషల్గా ఒక లాంజ్ ఏరియాని దీని నుంచి డివైడ్ చేసి ఇవ్వలేము కాబట్టి మేమేం చేసామంటే ఒక విశాలమైన టెర్రస్ ఏరియాని ఇచ్చాము. దానిలో ఒక స్పెషాలిటీ ఉంది. బేసిక్గా ఈ టెర్రస్ అన్ని టెర్రస్ లాగా నార్మల్ సిమెంట్ కాంక్రీట్తో కాకుండా ఒక ఐరన్తో ఇవ్వడం జరిగింది. మోర్ ఓవర్ ఒక పాడ్, నార్మల్గా మనం పైప్ ఇన్సైడ్ ఎప్పుడైనా నిల్చొని నార్మల్గా రోడ్ సైడ్ ఉంటే చూసి ఉంటాము, బట్ పైప్ ఎక్కి అక్కడ కూర్చొని ఒక సమ్ టైమ్ని స్పెండ్ చేయడం అనేది ఇట్స్ ఎ స్పెషల్ థింగ్. సో అక్కడ ఆ టెర్రస్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. బట్ అది మల్టీపర్పస్, ఒక కావాలి అనుకుంటే మనం వాటర్ సప్లైకి వాటర్ ట్యాంక్ కూడా మనం అక్కడ ఇచ్చేయచ్చు. ఒకసారి చూద్దాము మరి అది కూడా. ఓకే, ఇందాక మనం బెడ్రూమ్ నుంచి చూసాం కదా, చక్కగా పైకి కూడా వెళ్ళొచ్చు మనం హ్యాపీగా ఒక లాంజ్ ఆ అట్మాస్ఫియర్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అని. ఎస్, ఇదైతే సిమెంట్ పైప్ లైన్తో మనకి చక్కగా ఇల్లు అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. మనం చూసాం ఏ విధంగా ఉంటుంది కూడా. అప్స్టేజ్ ఏ విధంగా చూసారా, ఐరన్తో మనకి మెట్లలాగా అరేంజ్ చేశారు. పైన హ్యాపీగా అక్కడ మనకి ట్యాంక్ పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది, అంత స్పేస్ ఉందంట. అండ్ దాంతోపాటుగా లేదు మనం చైర్స్ వేసుకుని కొంచెం లాంజ్ లాగా అలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే కనుక అలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా. ఒకసారి మరి పైన ఎలా ఉందో చూద్దామా. పదండి, ఈవినింగ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి చాలా మంచి ప్లేస్, నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఉంటే రిలాక్స్డ్గా ఉంది. ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంది, మన ఇల్లు ఎలా కనిపిస్తుంది అనేది. ఓ, మాన్సా కూడా ఇక్కడే ఉన్నారు, తనతోనే మాట్లాడదాం. మాన్సా, ప్లాన్ మాత్రం అదిరిపోయింది, హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు. పైకి వెళ్ళి కొంచెంసేపు ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అంత చిన్న హౌస్ అయినా కూడా రిలాక్సేషన్కి మంచి ప్లేస్ని మీరు సెట్ చేశారు, అది కూడా ఈ విధంగా. సో దీనికి 2 రీజన్స్ ఉన్నాయి మాకు. ఫస్ట్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కడ ఇవ్వాలి అనే ప్లాన్, అంటే మేము థాట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఈ పైప్ ఇచ్చేదే మనం ప్లేస్ అంటే సేవ్ చేయడానికి, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఫెసిలిటీస్ ఇవ్వడానికి. అలాంటప్పుడు ఈ పైప్ ఎబో ప్లేస్ని ఎందుకు మనం యూజ్ చేసుకోవద్దు, మాక్సిమం పైప్ ఎబో ఎక్కి ఆ ఫీల్డ్ తీసుకునే ఛాన్సెస్ చాలా వరకు ఎవరికి వచ్చుండవు చాలా కేసెస్లో, ఇంటెన్షనల్గా మనం చేస్తే తప్ప. సో అలాంటి ఒక వ్యూని ఇవ్వాలని అనుకున్నాము. సెకండ్, ఓవర్ హెడ్ ట్యాంక్. అండ్ మోర్ ఓవర్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది మేము ఓపెన్ పెట్టేసాము. యాక్చువల్గా దీన్ని క్లోజ్ చేసేసుకుంటే, అంటే చుట్టూ జస్ట్ క్లోజింగ్ ఇచ్చేసేసి జస్ట్ మనం మస్కిటో కర్టెన్స్ వేసేసుకుంటే హ్యాపీగా ఇక్కడ నైట్ పడుకోవచ్చు కూడా. అండ్ పార్టీస్కి ది బెస్ట్ ప్లేస్ అని మేము చెప్పవచ్చు, ఎందుకంటే ఒక హౌస్ టెర్రస్ మీద ఉన్న వ్యూ కామన్ వ్యూ, అందరూ ఆల్రెడీ ఫీల్ అయిన వ్యూ. బట్ ఇలా ఒక పైప్ మీద, అది పక్కన పైప్ కనిపిస్తుంటే అది రౌండ్ షేప్ కనిపిస్తుంటే, ఇక్కడ పార్టీ చేసుకుని ఈ ఫీల్ తీసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా మంచి ఆలోచన, అంటే ఉన్న ప్లేస్లోనే ఎలా అద్భుతంగా మనం ఇంటీరియర్ డెకరేట్ చేసుకోవచ్చు, దాంతోపాటుగా బయట ఉన్నవి కూడా ఎలా డెకరేట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఇంకొక చిన్న డౌట్ వచ్చింది నాకు, ఏంటి అంటే ఎందుకు ఐరన్తో అరేంజ్ చేశారు నార్మల్గా, అంటే ఎక్కడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి అండ్ దాంతోపాటుగా గ్రిల్స్ అనేవి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది చూడగానే చిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు, ఎందుకు ఈ విధంగా అరేంజ్ చేశారు, సిమెంట్ వాటితో ఎందుకు వద్దన్నారు? యా, సో బేసికల్గా మాకు ఈ మోడల్ ఏదైతే మేము చేసామో, ఇది మేము ఆల్రెడీ మొబైల్ హౌస్ అని ఆల్రెడీ మేము రివీల్ చేసాము. సో దీన్ని ఇంకొక దగ్గరికి షిఫ్ట్ చేసే ప్లాన్ ఉంది మాకు. సో దాట్ ఈస్ వై, ఎందుకంటే మేము షిఫ్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ పర్మనెంట్ ఫిట్టింగ్స్ మేము ఇచ్చేస్తే మాకు షిఫ్టింగ్ ప్రాబ్లమ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి జస్ట్ టెంపరీ పర్పస్ మేము ఇచ్చాము. బట్ ఇది ఒక మోడల్, అట్లీస్ట్ ఒక బేసిక్, ఇది ఎక్కువచ్చు, దీనికి ఇలా ఉండొచ్చు అనేది అర్థం అయ్యేలాగా మేము ఇచ్చాము, కంఫర్టబుల్గా ఇవ్వకుండా. బట్ ఒరిజినల్ హౌస్కి మనం ఎప్పుడైతే ఇస్తామో కంప్లీట్ ఇచ్చేస్తాము.
సో అది మాత్రం మీరు అన్నట్టు కరెక్టే, షిఫ్టింగ్ పర్పస్లో అయితే ఇదే బెస్ట్, ఎందుకంటే మళ్ళీ వాటిని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం, పగలు కొట్టడం ఇవంతా ఉంటుంది ప్రాసెస్ అంతా. సో తక్కువలోనే మనకి ఎక్కువ ఫెసిలిటీస్తో మంచిగా ఉండే విధంగా ప్లాన్ చేయాలంటే ఇది బెస్ట్ అని నేను అనుకున్నాను. చాలా చాలా బాగుంది కంప్లీట్గా, మీ ఇల్లు అద్భుతంగా ఉంది, మీ ఆలోచన ఇంకా అద్భుతంగా ఉంది, అండ్ దాంతోపాటుగా ఈ పైన ఈ సెటప్ మాత్రం సూపర్గా ఉంది. మీరు అన్నట్టు పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది, రిలాక్సేషన్ టైంకి ఇక్కడ చాలా స్పెండ్ చేయొచ్చు. చాలా బాగుంది, చాలా చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు, దాంతోపాటుగా మంచి ఇల్లు కూడా చూపించారు, అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఇంకా కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మాన్సా, ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మొత్తం మీద ఒక పైప్ లైన్లో సింగిల్ బెడ్రూమ్ని ఎంత చక్కగా నిర్మించారు మాన్సా రెడ్డి, చాలా చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాకి మనం సల్యూట్ చేయాలి, చాలా చాలా బాగుంది. దాంతోపాటుగా ఫెసిలిటీస్ అంటారా, మనం ఏ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగానే ఉంటాయి ఏదైనా సరే. దాంతోపాటుగా అప్స్టేర్ ఉండడం అనేది చాలా చాలా అరుదు అలాంటి హౌసెస్కి, బట్ అది కూడా చూసాం మనం. మొత్తం ఇంట్లో కావచ్చు, పైన ఇంటీరియర్ కావచ్చు, పైన ఉన్న ఈ అట్మాస్ఫియర్లో హ్యాపీగా ఇలా లాంజ్ లాగా ఏర్పాటు చేయడం కావచ్చు, చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలామంది చూడడానికి విజిటర్స్ వస్తూ ఉన్నారంట, మాన్స చెప్తున్నారు చాలామంది వస్తున్నారండి ఐడియా నచ్చి అని. సో దీనికి అసలు ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ మనం మాన్స మాటల్లోనే విని తెలుసుకుందాం. ఇక్కడైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, తప్పకుండా మీరు కూడా రండి, వచ్చి వాచ్ చేయొచ్చు, ఐడియాని చూడొచ్చు, ఎంతవరకు ఖర్చు అవుతుంది డీటెయిల్స్ అన్ని తెలుసుకుని మీరు కూడా ఇలాంటి హౌస్ని ప్లాన్ చేసుకోవచ్చు.